हेलो बडीज वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज मन वीडियो लो चाला सिंपल एंड क्विक रेसिपी वच्चेसी प्लेन मसाला राइस नी चाला टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई मसाला राइस नी चाला क्विक गा प्रिपेर चेसुकोवच्चंडी। మనకి లంచ్ ప్రిపేర్ చేసే టైం లేకపోయినా, విగ్గా ఏదైనా రైస్ ఐటమ్ చేయాలనుకున్నా, కూరగాయలేమీ లేకపోయినా కూడా ఓన్లీ 20-30 మినిట్స్ లోనే ఈ క్విక్ అండ్ టేస్టీ రైస్ ని ప్రిపేర్ చేసేయొచ్చు। సో మరి కలేట్ చేయకుండా మన ప్రిపరేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకోవాలి। అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కాని నూనెని కాని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జాపత్రి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, 1 అనాస పువ్వు, 2 యాలకులను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్ లోనే దోరగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చుకొని యాడ్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ స్టేజ్ లోనే 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి। మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, మంచి కలర్ లో రావాలంటే మాత్రం పసుపును యాడ్ చేసుకోండి। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత 2 గ్లాసుల రైస్ ని నీట్ గా వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను సోనా మసూరి రైస్ ని యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు। ఇలా రైస్ ని యాడ్ చేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। ఇలా 2 నిమిషాల పాటు మగ్గించామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట। ఇలా అయినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం 2 గ్లాసుల రైస్ ని యాడ్ చేసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి। ఈ స్టేజ్ లోనే మీకు salt ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। చూడండి, ఇలా రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి। ఆ తర్వాత ఇంకా లేట్ ఎందుకు, వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే। ఇందులోకి మనకి సెపరేట్ గా కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదండి, దీన్ని ఆనియన్ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। మరి మీరు కూడా ఈ సూపర్ టేస్టీ ప్లెయిన్ మసాలా రైస్ టేస్ట్ ని చూడాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే ట్రై చేసి టేస్ట్ చేసేయండి। మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని సింపుల్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।